ఫస్ట్ లవ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివాట్స్ అఫీషియల్. ప్రివ్యూ సార్ నచ్చినట్టు ఫ్లాగ్ చేయండి, మీరు ఫుల్ సాంగ్ తెలుగు మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఉండండి, వీడియో నిండు వారు ఉండండి, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్యాక్ మీకు ఇచ్చాను, ఇంపార్టెన్స్ ఉన్న అరట్ మోషన్ ఓపెన్ చేయండి, వస్తుంది రిఫరెన్స్ ప్రాజెక్ట్ లెక్కలండి, మీరు ఇంపార్టెస్కున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఆర్డర్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. రేం చేసిన డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి, టెక్స్ట్ చేసి డీటెక్స్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఫాన్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాన్ క్లిక్ చేయండి, ప్రతి డాట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాన్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకున్న ఫాన్ నేమ్ సెర్చ్ చేయండి, ఇలా వస్తుంది, ఇలా యాడ్ చేసుకోండి, యాడ్ అయిపోతుంది, ఇలా అన్ని టెక్స్ట్ లెయర్స్కి సారీ టూ లెయర్స్ యాడ్ చేసుకుని నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 1.15 సెకండ్స్ దగ్గరకు వచ్చి ప్లస్ అని క్లిక్ చేసి ఉండడంలోకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి, ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఒకటి వేసుకొని మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, టెక్స్ట్ పాటు రిమూవ్ చేయండి, సరే బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇక్కడ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సో మళ్ళీ ప్లస్ అండ్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి సో మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ ఒకటి వేసుకొని మిడిల్లో ఒకటి వేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇలా సో ప్లస్ అండ్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి సో మళ్ళీ నచ్చిన ఫోటో యాడ్ వేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ పట్టేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ ట్రిమ్ చేయండి, సో ప్లస్ అండ్ క్లిక్ చేసి మళ్ళీకి వెళ్ళి సో మళ్ళీ నచ్చిన ఫోటో యాడ్ వేసుకొని ఫుల్ కంప్రెషన్ యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సో ప్లస్ అండ్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ వేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రెషన్ యాడ్ చేసుకోండి, సారీ ఇక్కడ ఫుల్ కంప్రెషన్ ఏరియా యాడ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో పెట్టేసుకోండి, ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి, సేమ్ ప్లస్ అండ్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి సో మళ్ళీ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి, ఇలా సేమ్ మళ్ళీ ఫుల్ కంప్రెషన్ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి, ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ అండ్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంప్రెషన్ ఒకటి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి, సారీ ఇక్కడ బీట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఫోటోలో క్లిక్ చేసి మరి సేమ్ ప్లస్ అండ్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి యాడ్ వేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఒకటి వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి, సేమ్ ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, అదే డౌన్లోడ్ చేసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్ సెప్ యాడ్ వేసుకొని మీరు రాన్ చేయండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ టైప్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి సారీ ఇక్కడ ఈ టెక్స్ట్లో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ వేవ్ ఎఫెక్ట్ ఉంది కదా ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఎఫెక్ట్ని రిమూవ్ చేసేయండి, ఇక్కడ ఈ ఫోటో దగ్గర క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి, డాట్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని అన్ని ఫోటో లేయర్స్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి, ఇలా అన్ని ఫోటో లేయర్స్ సేమ్ పేస్ట్ చేయండి, అన్ని ఫోటో లేయర్స్కి పేస్ట్ చేసి అన్ని ఫోటో లేయర్స్కి ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి, మిమ్మల్ని అన్ని ఫోటో లేయర్స్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసేయండి, స్టార్టింగ్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్లో వచ్చే ఇంక ఎఫెక్ట్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ అండ్ క్లిక్ చేసి మిమ్మల్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్ ఉంటుంది కదా ఇలా ఇలా ఉంటుంది యాడ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ చేసుకొని ఇలా ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి, సౌండ్ ఆఫ్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ కుమార్ క్రీ ఉంది కదా ఆన్ చేసుకొని స్టాండర్డ్ సైన్ క్లిక్ చేయండి, ఇక్కడ కలర్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటో సరే క్లియర్ క్లిక్ చేసి బ్లెండింగ్ అని చెప్పేసిలోకి వెళ్ళేసి ఇక్కడ మాస్క్ ఉంది క్లిక్ చేయండి, మాస్క్ ఆన్ చేయండి, ఇలా సెట్ అయిపోతుంది, ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సేమ్ ఇది ఇప్పుడు లేయర్స్ ఉన్నాయి కదా లేయర్స్ కాపీ చేసుకోండి, ఈ లాంగ్ ప్రెస్ చేయండి, ఇలా లేయర్స్ అన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి,
మళ్ళీ సేమ్ ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే, సారీ, ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి ఇక్కడ టైమింగ్లోకి వచ్చేసి లాంగ్ ప్రెస్ చేయండి. సారీ, ఇక్కడ లేయర్ స్కిల్ చేసి టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ ఇష్ట పాటు ట్రిమ్ చేసి సేమ్ ఇలా చేసేయండి. సేమ్ ఇలా ఈ ఫోటోలోనే ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. కొద్దిగా టైమింగ్లో క్లిక్ చేసి రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇలా ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లైట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి కరెంట్ ఫ్లోకి వెళ్ళి సేమ్ ఫోటోని రీప్లేస్మెంట్ పెట్టేసుకున్నాం. జస్ట్ ఇలా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలా ఫోటోలు క్లిక్ చేసి కరెంట్ ఫ్లోకి వెళ్ళి సేమ్ మీకు నచ్చిన ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సేమ్ ఇలా అన్ని ఫోటో లైట్స్ యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్మ్ వర్క్ ఉంటుంది, మీకు నచ్చిన పాటలు లెక్చర్ పడేసుకోండి.